మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నర్సాపూర్ పట్టణంలోని ఆమె నివాసంలో కార్యకర్తలు అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సునీత లక్ష్మారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో ప్రజాసేవలో ఎల్లప్పుడూ పాల్గొంటారని పేర్కొన్నారు. పుట్టినరోజు వేడుకలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన అభిమానులకు పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అభిమానులు టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ గజమాలతో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డిని సన్మానించారు. రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జిల్లా కోఆప్షన్ మెంబర్ మన్సూర్ బాయ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నహీముద్దీన్, టీఆర్ఎస్ నాయకులు సత్యం గౌడ్, టీఆర్ఎస్ యువజన నాయకులు సంతోష్ రెడ్డి, శశిధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అశోక్ గౌడ్, శ్రీధర్ గుప్తా, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, ఏఎంసీ డైరెక్టర్లు సూరారం నరసింహులు, జ్ఞానేశ్వర్ సాగర్, మాజీ ఎంపీపీ లలిత, పట్టణ అధ్యక్షులు భిక్షపతి, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆదరించి దారి చూపే ఆదిశక్తి నువ్వే. అరే ఊరు గొలిసే సునీతమ్మ నువ్వే, మాకు దారి చూపే బతుకమ్మవు నువ్వే. ఊరు గొలిసే సునీతమ్మ నువ్వే, మా నెత్తిన బోనం తల్లివి నువ్వే. నేతవు నువ్వే, జన నేతవు నువ్వే, మా గీతను మార్చే ఘనరాతవు నువ్వే. అమ్మవు నువ్వే, సునీతమ్మవు నువ్వే, మా తెలంగాణ గర్వించే వనితవు నువ్వే.